దయ్యాల పావురాల గూడు. ఒక సిటీలో మహేష్ ముకుంద అనే భార్యాభర్తలు ఉండేవారు. మహేష్ ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. కాని అతనికి పావురాలు పెంచడం అంటే చాలా ఇష్టం. అతనికి ఎప్పుడు టైం దొరికినా వెళ్లి పావురాలు తీసుకొచ్చేవాడు. మహేష్ అలా చేయడం అతని భార్య ముకుందకి ఏమాత్రం నచ్చేది కాదు. ప్రతిరోజులాగా ఆ రోజు కూడా మహేష్ ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికొస్తాడు. బ్యాగ్ ఇంట్లో పెట్టి స్లాబ్ మీద ఉన్న పావురాల దగ్గరికి వెళ్తాడు. అతని వెనకే ముకుంద కూడా వెళ్తుంది. నువ్వు పావురాలు ఇంతగా ఇష్టపడ్డా నేను చూడలేకపోతున్నాను. నువ్వు నాకు పావురాలకు మధ్య రావద్దు. అలా అయితే మరి పావురాలే నువ్వు పెళ్లి చేసుకోపోయావా? అబ్బా ముకుందా, ఏంటి నువ్వు మొత్తం నా మూడంతా పాడు చేసేసావు? అవునులే, ఎలాగూ నేను అందంగా లేను. నా మీద ఎప్పుడు పురుగులు పాకుతుంటే నీకు నీ పావురాలే అందంగా కనిపిస్తాయి. ఈ నోర్లేని పక్షులంటే ఎందుకంత నీ కోపం? ఎప్పుడైనా వాటిని దగ్గరగా చూసావా? అవి ఎంత ప్రేమగా ఉంటాయి. వాటిని దగ్గరగా చూడు, నీకు ప్రేమ కలుగుతుంది. చాలు చాలు, నీ ఒక్కడి ప్రేమనే నేను తట్టుకోలేకపోతున్నాను. వీటి నుండి నిన్ను ఆ దేవుడే కాపాడాలి. పావురాల గురించి గొడవ పడి తర్వాత ఇద్దరూ నిద్రపోతారు. తర్వాత కొద్ది రోజులు అలాగే గడిచిపోతాయి. ఒకరోజు మహేష్ ఆఫీస్ కి సెలవు ఉంటుంది. ఈ రోజు మీకు సెలవే కదా, పద సరదాగా ఎక్కడికైనా వెళ్దాం. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను, కానీ నాకు చాలా పని ఉంది. నేను మాత్రం బయటికి రాలేను. ఇంకోసారి ఎప్పుడైనా వెళ్దాం. ఏమైంది, అంత పని ఏముంది నీకు? అరే నీకు తెలుసు కదా, నేను నా పావురాలను విడిచిపెట్టి బయటకు రాలేనని. వాటికి మేత తినిపించాలి, నీళ్లు తాగించాలి. చాలా రోజుల తర్వాత ఈరోజు నాకు టైం దొరికింది. వీటన్నిటికి ఈ రోజున నేను స్నానం చేయిస్తాను, వాటి గూడు లోపల కూడా శుభ్రం చేస్తాను. పావురాలు నాకన్నా ఎక్కువ ఏంటి నీకు? అయ్యో కాదు, నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. నా మీద కోపడకు. నీకు బయటికి వెళ్లాలని ఉంటే నువ్వు ఒక్కదానివే వెళ్ళు. ముకుంద తన స్కూటర్ని తీసుకుని ఇంట్లో నుండి బయలుదేరి అడవిలోకి వెళ్తుంది. ముకుందకి అడవిలో మనుషులెవరూ కనిపించరు. అక్కడ వేగంగా గాలులు వీస్తూ ఉంటాయి. దాంతోపాటు ఏవేవో అరుపులు కూడా వినిపిస్తుంటాయి. ముకుంద నాలుగు వైపులా చూస్తుంది, కాని ఆమెకు ఎవరూ కనిపించరు. ఓరు దేవుడా, కోపంలో నేను ఎక్కడికో వచ్చేసాను. ఈ అడవి ఎంత భయంకరంగా ఉందో. అనవసరంగా వచ్చాను. ఇక్కడుంటే నాకు చాలా భయం వేస్తోంది. ఏదో చేసి తొందరగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. ముకుంద స్కూటీ స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది, కాని అది స్టార్ట్ అవ్వదు. అబ్బా, ఈ స్కూటీ కూడా ఇప్పుడే పాడవ్వాలా? అసలే నాకు భయంగా ఉంది. పైగా ఇప్పుడు ఈ స్కూటీ కూడా చెడిపోయింది. ముకుంద నాలుగు వైపులా గమనిస్తూ ఎవరైనా వస్తారేమో చూస్తూ ఉంటుంది. ఎవరైనా వచ్చి తనకి సాయం చేస్తారేమోనని ఆశపడుతుంది. ముకుంద తన వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఒక అమ్మాయి చేతిలో రెండు పావురాలు పట్టుకుని మిగతా పావురాల్ని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తుంటుంది. ఈ సమయంలో అడవిలో ఒక ఆడది పావురాలు పట్టుకుని ఎందుకు తిరుగుతోంది? నా మొగుడుతోనే నేను బాధపడుతున్నాను. ఈమె కూడా పావురాలంటే ఇష్టమేనా? బహుశా ఈమె అడవి పక్కన ఉన్న ఏదో ఊళ్ళో ఉంటుందనుకుంటా. నేను ఈ అడవిలో నుండి బయటికి వెళ్లేందుకు ఈమె సహాయం అడుగుతాను. ముకుంద పావురాలను పట్టుకున్న అమ్మాయిని పిలుస్తుంది. అక్క, ఓ పావురాలక్క. చెప్పు, నన్నే పిలుస్తున్నావా నువ్వు? ఇంత పెద్ద అడవిలో మనిద్దరం కాకుండా ఇంకెవరున్నారు చెప్పు. నిన్ను కాకుండా ఎవరిని పిలుస్తాను? అది సరే, కాని ఇక నువ్వేం చేస్తున్నావు ఇక్కడికి? నేను పొరపాటునొచ్చి ఇరుక్కుపోయాను. కాని నువ్వు ఇంత ప్రశాంతంగా పావురాలు పట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు? ఒకసారి అటు చూడు, నేను ఈ అడవిలోనే ఉంటాను. మన ఎదురుగా నా పావురాల గూడుంది. ఇక్కడ నేను వేల పావురాలు పెంచుతాను, అమ్ముతాను, కొంటాను కూడా. అయితే అక్క, మా ఆయన దగ్గర కూడా చాలా పావురాలున్నాయి. ఆయనతో విసుకుపోయి ఇక్కడికి వచ్చాను. నువ్వు వాటిని కొనుక్కుంటావా అక్క? కొంటాను, కానీ నేను ఈరోజు మాత్రమే కొంటాను. ఎందుకంటే రేపు ఒక చోటుకి వెళ్ళాలి. కానీ ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళాలి? నా స్కూటీ చెడిపోయింది. ఇప్పుడే నీ స్కూటీ బాగు చేస్తాను, కానీ నాకు ప్రామిస్ చేయి పావురాలు తీసుకుని మళ్ళీ వస్తానని. అలాగే, నేను సాయంత్రంలోగా వచ్చేస్తాను. ఆ అమ్మాయి ముకుంద స్కూటీ బాగు చేస్తుంది. ముకుంద సిటీకి తిరిగి బయలుదేరుతుంది. ముకుంద సిటీకి తిరిగి వచ్చి ఇంటికి చేరుకుని చూసేసరికి ఆమె భర్త ఇంట్లో కనిపించడు. ముకుంద పావురాలన్నింటినీ ఒక బ్యాగులో ప్యాక్ చేసి అడవిలో కలిసిన అమ్మాయి పావురాల గూడు దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్తూ ఉండగానే చీకటి పడుతుంది. ముకుందకి చాలా భయం వేస్తుంది, కాని ముకుంద మెల్లమెల్లగా పావురాల గూడులోకి కాలు పెడుతుంది. లోపల నుండి ఏవో మాటలు వినిపిస్తాయి. అప్పుడు ఆ అమ్మాయి దెయ్యంగా మారి నిలబడి ఉంటుంది. పావురాలను చంపి మాలగా కట్టి తన మెడలో వేసుకుంటుంది. భయపడకో, లోపలికి రా. నన్నెందుకు అలా చూస్తున్నావు? నేను అదే పావురాల అమ్మాయిని. ఈ మొత్తం పావురాలు తీసుకో, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు. దయ్యం ముకుంద చెప్పిన మాటలేవి పట్టించుకోదు. చాలా గట్టిగా నవ్వుతూ ఉంటుంది.
అడవిలో వాతావరణం కూడా భయంకరంగా మారిపోతుంది. దయ్యం ముకుంద దగ్గరికి వచ్చి ఆమె గొంతు పట్టుకుని నలుపుతూ ఉంటుంది. నన్ను వదిలేసి ప్లీజ్ నన్ను వెళ్ళను. నేను కూడా చేతులు జోడించి అందరిని అడిగాను, కానీ ఒక్కరు కూడా పట్టించుకోలేదు. నన్ను కూడా పావురాల్లాగా చంపి పాతి పెట్టారు. నాకు పావురాల గూడంటే ఇష్టం, అందుకే నేను ఇప్పుడు కూడా ఈ అడవిలో పావురాల గూడు కట్టాను. ఈ దారిలో వస్తూ పోతూ ఉండే వాళ్ళు చంపుతున్నాను. నా పగ తీరేంత వరకు నేను ఈ మనుషుల్ని అలాగే అందరినీ చంపుతాను. నిన్ను ఎవరు చంపారు? మా అత్తవారింటి వారే చంపారు, ఎందుకంటే వాళ్ళకి పావురాలు ఇష్టం ఉండేది కాదు. ఒకరోజు మా అత్తగారు నన్ను చంపి నా పావురాల్ని కూడా చంపి డబ్బాలో వేసి ఇక్కడ పాడేసింది. నేను అప్పటి నుండి బాధపడుతున్నాను. నాకు గాలి అంటే లేదు, నన్ను వదిలేసి నన్ను వెళ్ళనివ్వు. నేను ఎప్పుడు ఎవరిని చంపినా వాళ్ళని చిత్రహింసలు పెట్టి చంపుతాను. మనుషులు అరుస్తుంటే నాకు సరదాగా ఉంటుంది. దయ్యం ముకుంద గొంతు నులిమి చంపుతుంది. తర్వాత కత్తితో ముకుంద శరీరాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి మాలగా వేసుకుంటుంది. మరో అరుపు ఆ అడవిలో కలిసిపోతుంది. నందపూర్ గ్రామంలో పశువుల్ని ఎక్కువగా పెంచేవారు. ఆ గ్రామస్థులు మంచి జాతికి చెందిన ఆవులు, బర్రెలు, ఎడ్లు పెంచేవారు. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో నందపూర్ గ్రామంలో ఒక పశువుల సంత జరుగుతూ ఉండేది. అక్కడికి ఎంతో దూరం నుండి ప్రజలు తమ ఆవులు, బర్రెలు, ఎడ్లు అమ్మడానికి, కొనడానికి వస్తూ ఉండేవారు. నందపూర్ గ్రామానికి చాలా కిలోమీటర్ల దూరంలో గంగానది పక్కన తకియా అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రాహుల్ అనే మిఠాయి వ్యాపారి ఉండేవాడు. రాహుల్ ఇంట్లో ఉండే బర్రె ముసలిదైపోయిందని చాలా రోజులుగా కొత్త బర్రెను కొనాలనుకుంటాడు. ఒకసారి నేను నందపూర్ గ్రామానికి వెళ్లాలనుకుంటున్నాను. వచ్చే నెలలో అక్కడ పశువుల సంత జరుగుతుంది. ముసలిదైపోయిన మన బర్రెతో పని జరగడం కష్టంగా ఉంది. ఈ ముసలి బర్రెను అమ్మేసి ఒక కొత్త బర్రెను తీసుకొస్తాను. అలాగే వెళ్ళండి, అక్కడ నా కోసం ఒక డజన్ మంచి గాజులు పట్టుకురండి. అక్కడ మంచి మంచి గాజులు అమ్ముతారని నేను విన్నాను. అలాగే నీకు గాజులు కూడా తీసుకొస్తాను. రాహుల్ ఊరి నుండి నందపూర్కి వెళ్లటానికి 2 రోజులు పట్టేది. రోడ్డు సరిగ్గా లేనందువల్ల నడుచుకుంటూ నందపూర్కి వెళ్లాల్సొచ్చేది. రాహుల్ కి అతని భార్య 2 రోజుల భోజనం కట్టి ఇస్తుంది. రాహుల్ ఆ భోజనాన్ని తన ముసలి బర్రెను తీసుకుని నందపూర్ గ్రామానికి బయలుదేరతాడు. నది దగ్గరికి చేరుకునేసరికి చీకటి పడుతుంది. ఆ నది పక్కనే ఒక గోశాల ఉంటుంది. రాహుల్ రాత్రికి ఆ గోశాలలో విశ్రాంతి తీసుకుని మర్నాడు తెల్లవారగానే నది దాటి తన ప్రయాణాన్ని కొనసాగించాలని అనుకుంటాడు. రాహుల్ గోశాల లోపలికి వెళ్లగానే అతనికి అక్కడ చాలా పశువులు మేత మేస్తూ కనిపిస్తాయి. 10 మందికి పైగా ఆ గోశాలలో నిద్రపోతూ ఉంటారు. బహుశా వీళ్ళు కూడా నందపూర్కి వెళ్తున్నారనుకుంటాను. రాహుల్ తన బర్రెను మిగతా బర్రెల పక్కన కట్టేసి తన టిఫిన్ బాక్స్ తీసి భోజనం చేసి పడుకుంటాడు. వేసవి కాలం కావడం వల్ల రాహుల్ కి రాత్రి దాహం వేస్తుంది. అతను మంచినీళ్లు తాగడానికి లేచి చూసేసరికి గోశాలలో అంతకు ముందు పడుకున్న వాళ్లెవ్వరూ కనిపించరు. ఇక్కడ 10 మందికి పైగా పడుకుని ఉన్నారు కదా, వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? రాహుల్ గోశాల నుండి బయటికి వచ్చి చూస్తాడు. బయట కూడా అతనికి ఎవరూ కనిపించరు. ఒకవేళ వాళ్ళు దొంగలు కారు కదా, వాళ్ళు తప్పకుండా దొంగలయ్యుంటారు. ఇక అందుకే నన్ను చూడగానే పారిపోయింటారు. రాహుల్ మళ్లీ గోశాలలోకి వెళ్లబోతాడు, కాని అతని కాళ్ళు చేతులు ఆగిపోతాయి. అతను చూసేసరికి కళ్ళల్లో నుండి రక్తం కారుతూ పెద్ద పెద్ద కొమ్ములున్న ఒక ఆవు తన మీదకి పరిగెత్తుకుంటూ వస్తుంది. రాహుల్ అటూ ఇటూ తప్పించుకునే ప్రయత్నం చేసేలోపే ఆ ఆవు వచ్చి రాహుల్ని గట్టిగా ఢీ కొడుతుంది. దాంతో రాహుల్ 3-4 మీటర్ల దూరానికి వెళ్లి పడతాడు. రాహుల్ని ఢీ కొట్టిన తరువాత ఆ ఆవు మళ్లీ గోశాలలోకి వెళ్లిపోతుంది. అబ్బా, నా కాళ్ళు ఎముకలు విరిగిపోయినట్టున్నాయి. ఇంత భయంకరమైన ఆవుని నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. నేను గోశాలలో పడుకున్నప్పుడు ఈ ఆవు అక్కడైతే లేదు కదా. తెల్లవారడానికి ఇంకా చాలా టైం పడుతుంది. నా ముసలి బర్రెని తీసుకుని రావడానికి నేను మళ్లీ గోశాలకి వెళ్లాలా వద్దా? ఒకవేళ దాన్ని తీసుకురాకపోతే కనీసం 25 నుంచి 30 వేల వరకు నష్టపోతాను. రాహుల్ కాసేపు బయటే ఉండి గమనిస్తుంటాడు. తనకి సహాయం చేసేందుకు ఎవరైనా మరో మనిషి వస్తాడేమోనని చూస్తాడు. కాని అలా చాలా సమయం వరకు ఎదురు చూసినా కూడా తనకి సహాయం చేసేందుకు ఎవరూ కనిపించరు. రాహుల్ నొప్పితో బాధపడుతూనే కుంటుకుంటూ గోశాల లోపలికి వెళ్లబోతాడు. బయటే నిలబడి గోశాలలోకి తొంగి చూస్తాడు. గోశాలలోకేవలం ఒక రాహుల్ బర్రె మాత్రమే ఉంటుంది. దాని పక్కనే ఒక దెయ్యం నిలబడి ఉంటుంది. నరికిన తలల మాలను బర్రెకు వెయ్యబోతుంది. వచ్చావా, నీ తల కూడా నరికేసి మాలలో కట్టేస్తాను. దెయ్యం రాహుల్ దగ్గరికి వస్తుంటుంది. రాహుల్ వెనక్కి జరగబోతూ కాలికేదో వస్తువు తగిలి కింద పడిపోతాడు.
రాహుల్ వెనక్కి చూసేసరికి అదే ఆవు రక్తం కారుతున్న కళ్లతో పెద్ద పెద్ద కొమ్ములతో తన వైపు వస్తూ ఉంటుంది. ఒకవైపు నుండి దెయ్యం, మరోవైపు నుండి భయంకరమైన ఆవు. రాహుల్ కి తప్పించుకునేందుకు ఏ అవకాశమూ కనిపించదు. రాహుల్ తన కళ్ళు మూసుకుని దేవుణ్ణి ప్రార్థించడం మొదలు పెడతాడు. అప్పుడే ఒక తెల్లటి గుర్రం మీద ఒక వ్యక్తి వేగంగా అక్కడికి వచ్చి ఒక్కసారిగా రాహుల్ని అక్కడి నుంచి తప్పించి తనతో తీసుకువెళ్తాడు. చాలా దూరం వెళ్లిన తర్వాత ఆ వ్యక్తి గుర్రాన్ని ఆపుతాడు. మీకు చాలా చాలా థ్యాంక్స్ బ్రదర్. ఒకవేళ మీరు ఆ సమయంలో అక్కడికి రాకపోతే ఆ దెయ్యం ఆవు కలిసి నన్ను ఏం చేసేవో ఊహించుకోలేను. నువ్వు నందపూర్ గ్రామానికి మొదటిసారి వెళ్తున్నావా? అవును, నేను మొదటిసారిగా అక్కడికి వెళ్తున్నాను. అందుకే నువ్వు ఈ దెయ్యాల గోశాలలో ఇరుక్కుపోయావు. ఈ దారిలో నుండి వెళ్లే ఇక్కడి వాళ్ళందరికీ ఆ గోశాల గురించి బాగా తెలుసు. చాలా ఏళ్ల క్రితం గంగారాం అనే అతను అతను కూతురు కలిసి తమ పశువుల్ని నందపూర్ గ్రామానికి తీసుకువెళుతూ ఆ రాత్రికి ఒక నది ఒడ్డున గోశాలలో ఉండి విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు. కానీ ఆ రాత్రి అక్కడికి కొంతమంది దొంగలు వచ్చారు. దొంగలు గంగారాం కూతుర్ని డాన్స్ చేయమని బెదిరించారు. కానీ ఆ అమ్మాయి డాన్స్ చేయకపోవడంతో దొంగలు గంగారంతో పాటు అతని కూతుర్ని, పశువుల్ని కూడా దారుణంగా చంపేశారు. అప్పటి నుండి వాళ్ళ ఆత్మలు ఈ గోశాల పరిసరాల్లో తిరుగుతున్నాయి. వాళ్ళ ఆత్మలే ఈ గోశాలలో మనుషులు, పశువులు ఉన్నట్లు భ్రమ కలిగిస్తున్నాయి. ఇంకెప్పుడు ఆ గోశాల వైపు వెళ్లనే వెళ్ళొద్దు. ఆ వ్యక్తి రాహుల్ని నందపూర్ గ్రామంలో వదిలి తన దారుణ వెళ్లిపోతాడు. రాహుల్కి తన ముసలి బర్రె మాత్రం మళ్లీ దొరకలేదు.